భారత రాజ్యాంగ పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రతి మండల కేంద్రంలో స్వేరో సాధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గత 73 ఏళ్లుగా భారత రాజ్యాంగానికి ఎంతో గౌరవం ఉందన్నారు. నేడు సీఎం కేసీఆర్ అధికారంలో ఉన్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లని అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించని వారికి దేశంలో ఉండే అర్హత లేదన్నారు. ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రశంసిస్తుంటే భారత పౌరులకు అతి పవిత్రమైన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లాక్కీ సాగర్, నాయకులు కటుకూరి రాజు, లక్కీ పవర్ రాజు, వెంకటేష్, రమేష్, నవీన్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని అవమానపరిచారో బేషరతుగా దేశానికి క్షమాపణ చెప్పాల్సిందిగా చందుర్తి మండల స్వేరు తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. 73 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగాన్ని ఎంతో గౌరవం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన లోపం ఉంది. అప్పటి కూడా ఇప్పటికి బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదు. మరొకసారి అదే కోణంలోకి కేసీఆర్ కుట్రప్పని బడుగు బలహీన వర్గాలను ఎంతగానో మరొకసారి వెనుకకు తొక్కాలని ఒక ఆలోచనని మార్చుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల వర్గాలపై మీరు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి మీ ఆటలు సాగవని మేము డిమాండ్ చేస్తుంటున్నాం. జై భీమ్. ఆర్టికల్ 3 ప్రకారం అంబేద్కర్కు మనం రుణపడి ఉండాలి. ఆయన పుణ్యమయ్యేలా తెలంగాణ మనకు వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మనోభావాల మీద దెబ్బగొట్టి కుర్చీలో కూర్చుండి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని మరి అంత మంచిగా స్పీచ్ చెప్పడం జరిగింది. అయ్యా, నీ కుటుంబ పాలనలో మొత్తం మందిని రాజీనామా చేసి వితౌట్ ఎక్కడ పోటీ చేస్తావు చెయ్యి, నీ నచ్చపోతే దేశాన్ని విడిచిపెట్టిపోగాని నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే యావత్తు భారతదేశం కాదు ప్రపంచ దేశాలు అంబేద్కర్ని దేవుడు అనుకుంటున్నాయి. మరి నీకు అప్పుడు కళ్ళ దాగి మాట్లాడినావా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా సుయలేక మాట్లాడినా మాకైతే అర్థమవుతలేదు. అంతా పూర్తిగా యూత్ అంతా ఏకమై నీ రాజకీయ పతనానికి ఖచ్చితంగా కంకణం కట్టుకొని నిన్ను కుర్చీ నుంచి దించేదాకా మా స్వేరోలు నిద్రవరని ఈ చంద్రతి మండలం స్వేరో కమిటీ తరఫున మేము నీకు విన్నపించుకుంటున్నాం. ఇకనన్నా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడాలనుకుంటే రాజీనామా చేసి రోజు రోడ్డుకి నచ్చి మాట్లాడు.